శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ప్రేక్షకులందరికీ దసరా శరణవరాత్ర శుభాకాంక్షలు శని భగవానుడికి ఇష్టం లేని పనులు ఏమిటి శని భగవానుడికి ఇష్టం లేని పనులండి లక్ష్మీదేవికి ఏమి ఇష్టం ఉండవో శని భగవానుడికి కూడా అవే ఇష్టం ఉండవు శని భగవానుడికి ఇష్టం లేని పనులు అంటే మనం అబద్ధం చెప్తే ఆయనకి నచ్చదు అధర్మమైన పనులు చేస్తే నచ్చదు అన్యాయమైన పనులు చేస్తే నచ్చదు హింసాకరమైన పనులు చేస్తే నచ్చదు శని భగవానుడు ధర్మానికి దేవత నిజం మనం చేసిన తప్పుల్ని శిక్షించడానికి వస్తున్నాడు అంటే ఆయనకు నచ్చని పనులు అంటే ఇవే కదా ఆయన ఏం దేనికి శిక్షిస్తాడు ఎవరైనా తప్పు చేస్తే అన్యాయమైన పని చేస్తే అవతల వాళ్ళని అవమానిస్తే ఇవన్నీ చేస్తే మనల్ని శిక్షించడానికి మన రాశిలో వచ్చి కూర్చొని మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి ఓ ఏదో తప్పు చేశానందుకే నా నా రాశిలోకి శని భగవానుడు ప్రవేశించాడు కాబట్టే మనం ఇప్పుడైనా చక్కగా ఉండాలి ఇప్పుడైనా మనం న్యాయంగా ధర్మంగా ఉండాలి హింస చేయకుండా ఉండాలి అబద్ధాలు ఆడకుండా మనం నిజాలనే చెప్పాలి అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది నిజం శని భగవానుడికి ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు పెట్టుకున్నా నచ్చదు తెలుసా ఇంట్లో అపరిశుభ్రంగా పెట్టుకున్నా నచ్చదు అతిథుల్ని సేవించకపోయినా నచ్చదు అత్తమామల్ని విస్మరించినా నచ్చదు ఎందుకు ఈ జన్మలో మనం విస్మరిస్తాం మళ్ళా జన్మలో శనిదేవుడి యొక్క ప్రభావంతో అత్తమామల్ని సేవించని కర్మని మనం అనుభవించాలి అతిథుల్ని సేవించని పాపాన్ని మనం అనుభవించాలి మరి అదే కదా ఇప్పుడు అతిథుల్ని మనం సేవించలే మళ్ళా జన్మలో మనం ఎవరింటికన్నా వెళ్తే మనల్ని కూడా అవమానిస్తారు అనుమానిస్తారు ఇదంతా శని ప్రభావం వల్లే మనం ఆ జన్మలో చేసిన తప్పుని ఆయన శిక్ష వేశాడు కాబట్టి ఆయనకు నచ్చని పనులు అంటే నేను ప్రధానంగా చెప్పేది అన్యాయం అధర్మం అసత్యం ఇవి మాత్రం చేయకూడదు ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ హింసించకూడదు పది మందికి మన మాట వల్ల మంచి జరగాలి పది మందికి మన మాట వల్ల ప్రశాంతత ఊరట లభించాలి ఇవి చేస్తే శని మన రాశిలో ఉన్నా కూడా ఆయన మనల్ని ఇబ్బంది పెట్టకుండా రే ఈ ప్రవర్తన బాగుంది కదా అని చెప్పి ఆయన వైదొలిగిపోతాడు నిజం చెప్తున్నాను కాబట్టి శనికి ఇష్టం లేని పనులు ఎప్పుడూ చేయవద్దు ఇష్టమైన పనులను చేస్తే ఆయన అనుగ్రహం వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుంది చాలామంది శని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చెప్తారు కానీ శని వల్ల బాగుపడినోళ్ళు ఎవరూ చెప్పరు నిజంగా శని వల్ల మంచి పై పైకి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు అన్నమాట కాబట్టి మంచి పనులనే చేద్దాం మంచినే కోరుకుందాం నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పటికే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెడుతూ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి ఇన్ని రోజుల నుంచి నా ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు సందేహాలు పెడుతున్నారు అమ్మ మాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతోంది అని చెప్పని నేను తిరిగి వాళ్ళకి కామెంట్ రూపంలో నేను వాళ్ళని ఓదారుస్తూ వాళ్ళకి సందేహాన్ని తీరుస్తూ ఉన్నాను మీకు ఎలాంటి విషయాలు కావాలో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మ ఈ ఈ విషయాన్ని మీరు వీడియో చేయండి అని చెప్పండి కొంతమందికి వీడియో చేయడం ఇష్టం ఉండదు మీకు వీడియో మీ సందేహం మీద వీడియో చేయాలన్న కామెంట్ మీరు నాకు పెడితే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ కామెంట్స్కి మీ మీ సందేహాన్ని ఖచ్చితంగా తీరుస్తాను ఇన్ని రోజుల నుంచి నన్ను ఆదరిస్తున్నారు అమ్మ అమ్మాని పలకరిస్తున్నారు ఎక్కడ కనిపించినా కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ అలాగే వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళకి జ్ఞాపకంగా నాతో ఫోటోలు దిగడం కానీ ఇవన్నీ చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది ఇలానే నా ఛానల్ని ఎప్పటికీ మీరు ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి అని చెప్పని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని ప్రతిరోజు నేను భగవంతుణ్ణి కోరుకుంటాను అలా ఉండాలనే కోరుకుంటున్నాను అందుకనే ఎవరైనా మీకే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా సందేహం ఉంది అని అంటే మీరు అప్పుడు నా ఛానల్ని సజెస్ట్ చేయండి ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అమ్మ మీరు అమ్మకి కామెంట్ పెడితే మీ సందేహం తీరుస్తుంది తప్పకుండానే మాత్రం ఈ ఒక్క సహాయం చేయండి ఇంతవరకు నన్ను ఆదరించి కామెంట్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎంతో సహృదులే వాళ్ళందరూ ఎంతో మంచి మనసు ఉన్న వాళ్ళనమాట కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఇంకా మీ ముందుకు తీసుకువస్తాను నన్ను ఆదరించండి నన్ను ముందుకు తీసుకువెళ్ళండి స్వస్తి